నమస్కారం అండి, నేను డాక్టర్ శ్రీనివాస్. ఇక్కడ కామినేని హాస్పిటల్లో మెడికల్ ఆంకాలజీ కింద పనిచేస్తున్నాను. పెట్స్కాన్ అంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. ఇదేమంటే క్యాన్సర్ కణాలలో అది గ్లూకోజ్ని ఆక్సిజన్ని ఎట్లాగా ఉపయోగించుకోగలదో ఆ విధానాన్ని పరీక్ష చేసే టెస్ట్ అన్నమాట. క్యాన్సర్ కణాలు మామూలు కణాల కంటే ఎక్కువ గ్లూకోజ్ని ఆక్సిజన్ని ఉపయోగించుకుంటాయి. ఒక ఇంజెక్షన్ వేస్తారు, అదేమంటే రేడియో కెమికల్తో కలిపి ఫ్లోరోడియాక్సీ గ్లూకోజ్ అని ఉంటుంది. అది ఇంజెక్షన్ చేసిన తర్వాత కొంచెం టైం ఇస్తే ఈ కణాల్లోకి అది చొచ్చుకుపోయి అది బయటికి కనబడుతుంది. దానికి ఒక రేడియో కెమికల్ అంటే అయోడిన్ కానీ వేరే ఏదైనా కెమికల్ని యాడ్ చేస్తారు. సాధారణంగా వాడేది F18 FDG అంటారు. ఆ FDG వాడతారు. అది ఎక్కడెక్కడ ఉంటుందో అది మీకు స్కాన్ చేస్తే కనపడుతుంది. పెట్ స్కాన్లో ఏ అవయవంలోకి అది ఉంటుందో అది బాగా హైలైట్ అవుతుంది. అది ఈ బాడీలోకి ఈ డైమెన్షన్స్కి వాటికి కావాలంటే CT స్కాన్ని కలుపుతారు. అందుకనే పెట్ CT స్కాన్ అంటే CT లేకుండా కూడా పెట్ చేస్తారు. కానీ బాడీలో ఆపరేట్ చేసేవాళ్ళకి స్టడీ చేసేవాళ్ళకి దాని డీటెయిల్స్ ఎక్కువ తెలియవు. CT స్కాన్తోనూ MRIతోనూ కలిపితే మనకు అవసరం కొద్దీ దాన్ని డిలైనియేట్ చేయొచ్చు. పెట్ స్కాన్ ఏమంటే ఒకసారి క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత ఏ స్టేజ్లో ఉందో చెప్తుంది. సింప్టమ్స్ లేకుండా ఒక్కొక్క చోట అది క్యాన్సర్ ఉంది అని చూపించగలదు. అంటే ఏమంటే మనం స్టేజ్ 1 అనుకునే క్యాన్సరు స్టేజ్ 4 కూడా అవుతుంది. రెండో ఇదేమిటంటే ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మనకి రెస్పాన్స్ ఎంత ఉందో చెప్పడానికి ఇదివరకు ఉన్న పెట్ స్కాన్తో కంపేర్ చేసి చేస్తారు. ఇది కొన్ని కొన్ని క్యాన్సర్లలో కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అందులో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటే అవి తగ్గించుకోవడానికి 2-3 సార్లు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పెట్ రిపీట్ చేస్తారు. పెట్లో మొత్తం డిజీజ్ వెళ్ళిపోతే అప్పుడు అందులో ఉండే టాక్సిక్ డ్రగ్స్ తీసేసి డీఎస్కలేషన్ అంటారు. అంటే రేడియేషన్ ఫీల్డ్ని చిన్నగా చేయడము, 5-6 మందులు ఉండే చోట 1-2 మందులు తీసేయడము అవి తీయడం జరుగుతుంది. ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది. పెట్ స్కాన్ క్యాన్సర్కే కాకుండా ఈ కార్డియాలజీ వాళ్ళు, హార్ట్ అటాక్కి, బ్రెయిన్ వాళ్ళు, అల్జీమర్ డిజీజ్కి, ఫిట్స్ ఉండేదానికి కూడా వాడతారు. పెట్ స్కాన్ అనేది రేడియేషన్తో కూడిన టెస్ట్. అది సో నార్మల్గా ఒక ఎక్స్రేలో 0.1 మిల్లీసీవర్ట్స్ అంటారు. పెట్ స్కాన్ చేస్తే 25 మిల్లీసీవర్ట్స్ వరకు మీకు రేడియేషన్ వస్తుంది. అంటే అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక ఎక్స్రే 100 ఎక్స్రేల నుంచి 800 ఎక్స్రేల దాకా ఒక పెట్ స్కాన్కి సమానం. చెస్ట్ CT చేస్తే మీకు 8 సీవర్ట్స్ వస్తాయి. పొట్టది ఇప్పుడు కొలను చేసి కాంట్రాస్ట్ ఇచ్చి CT స్కాన్ చేస్తే మీకు 10 మిల్లీసీవర్ట్స్ వస్తాయి. అంటే ఈ రేడియేషన్ని దృష్టిలో పెట్టుకుని మనం టెస్ట్ ఆర్డర్ చేస్తాం. మనకు వచ్చే ఇన్ఫర్మేషను, ట్రీట్మెంట్ చేయడానికి చేస్తే బెనిఫిట్స్ ఎంతో అవి బేరీజ్ వేసుకుని చేస్తారు. ఒకసారి చేస్తే పెద్ద కష్టం ఉండదు. ఈ ఎక్కువ రేడియేషన్ డోస్ అని పేషెంట్స్ భయపడక్కర్లేదు. అయితే ట్రీట్మెంట్ అయిన తర్వాత కొన్ని ప్రోటోకాల్స్లో ఏమిటంటే సంవత్సరం పెట్టుకోమని రాసి ఉంటుంది. అలాంటి వాళ్ళకి అవసరమా కాదా అనేది కొంచెం జాగ్రత్తగా నిర్ణయించి చేసుకోవాలి. చిన్నపిల్లల్లో, గర్భిణీ స్త్రీలలో, మరీ యంగ్ ఏజ్లో ఉండే వాళ్ళకి క్యాన్సర్లు కొన్ని కొన్ని తొందరగా పెరుగుతాయి. అలాంటి వాటికి వాళ్ళ టిష్యూస్ కూడా మల్టిప్లికేషన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి మాత్రం పెట్టు కొంచెం తక్కువ చేసి వాడితే సరి. అది పెట్టు లేకుండా చేసే టెస్టులు అంటే రేడియేషన్ లేకుండా ఉండేవి మీకు MRI 1, అల్ట్రాసౌండ్ 1, ఇవి 2.